మిజోరం. లేఖన భాగాల్లో మనం చూసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. పదమూడు నాలుగు ఫిబ్రవరిలో రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను చాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఎంచినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్ని విషయములలో అంటే ఏ విషయములలో ఘనత పొందినది అని అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక జననం ఘనమైనదే అవ్వచ్చు, ఒకరి మరణం ఘనమైనదే అవ్వచ్చు, లేకపోతే ఒకరి యొక్క జీవితంలో ఉద్యోగం పొందుకోవడము, లేదా మరి వ్యాపారంలో లాభాలు పొందుకోవడము, పిల్లలను కనడము, అన్నీ కూడా మనకందరికీ ఒక స్పెషల్ డేస్గా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఒక మన కుమారుడి పుట్టినరోజు అనుకుందాం, లేకపోతే కుమార్తె పుట్టినరోజు అనుకుందాం, లేకపోతే వారు పెద్దగా ఇంత ఒక మెచ్యూర్ ఫంక్షన్ అవనివ్వండి. ఏదైనప్పటికీ కూడా అన్ని విషయంలో ఘనమైనది ఒక్కటిగానే దేవుడు ఎంచుతున్నాడు, దాన్నే వివాహము అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. దీనికంటూ ఒక ప్రాధాన్యత అనేది ఉన్నది. అది ఒక క్రైస్తవ్యంలోనే కాదు, మరి అనేక మతాల్లో కూడా వివాహము ఘనంగా జరుపుతాం కదండి. అప్పైనా చేసి వివాహము చేస్తారు కదా. ఒక పుట్టినరోజు జరిపేకపోవచ్చు, లేదా మరి చనిపోయిన వారి దినాలు కూడా చిన్నగా జరుపుకోవచ్చు, కానీ వివాహము మాత్రం ఘనంగా జరిపిస్తారు. ఎంత ఖర్చైనా పర్లేదు. మనకందరికీ తెలిసిన విషయమే, మరి అంబానీ తన యొక్క కుమార్తె వివాహముకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా. ఈరోజు మనం కూడా మన స్థాయి చిన్నదైనప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, అన్ని విషయాల్లో ఘనమైనది వివాహము కనుక ఈ వివాహాన్ని ఘనంగా జరిపేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, చాలా డబ్బులు అనేది ఖర్చు చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఈ వివాహాన్ని ఘనముగా ఇస్తున్నాడు. ఎందుకనగా స్త్రీ తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం చేస్తుంది, ఒక కుమారుడికి, ఒక పెళ్లి కుమారుడికి అప్పచెప్పబడుతుంది. ఈ ఇరువురు కలయిక ఒకటిగా మారి వీరు ఒక కుటుంబముగా ఏర్పరచబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇచ్చిన సమయాన్ని నేను త్వరగా ముగిస్తాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 128వ కీర్తన చదువుకుందాం. 128వ కీర్తన ఈ చదివి నేను ముగిస్తాను. 128వ కీర్తన మొత్తం మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమందు యెరూషలేములకు క్షేమము కలుగుతా చూచెదువు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు, ఇజ్రాయేల్ మీద సమాధానముండును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 128వ కీర్తన ఏమని సూచిస్తూ ఉన్నదంటే, ఒక కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ లోకంలో ధనం సంపాదించడం ఆశీర్వాదంగానే అనుకుంటూ ఉంటాం, కార్లు సంపాదించడం ఆశీర్వాదం అనుకుంటాం, బంగ్లాలు కట్టడం ఆశీర్వాదం అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే, నీకు నీ కుటుంబము నీ కష్టార్జితం ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో అది నీకు తగిన ఆశీర్వాదం కదండి. మనం సంపాదిస్తున్నది అంతా తీసుకొని వెళ్ళి ఏ హాస్పిటల్కో, పిల్లల ఫీజులకో, వాటికి వీటికి అన్నిటికీ ఖర్చు చేసేసి లాస్ట్కి ఇంట్లోకి రూపాయి లేకుండా పోతే అది ఒక ఆశీర్వాదమా? ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదమా? ఇల్లు కట్టుకోవడము లేకపోతే ఇవన్నీ చేయడం ఆశీర్వాదం కాదు. కానీ ప్రతి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే, ఏది ఆశీర్వాదంగా ఎంచబడుతుంది అంటే, కుటుంబము నిండు నూరెళ్ళు వర్ధిల్లినప్పుడు, ఒక సంసారము మంచిగా వర్ధిల్లినప్పుడు అది ఆశీర్వాదం కదండి. చాలామందికి పిల్లలు ఉండరు, బాధపడుతూ ఉంటారు. ఆ ఆశీర్వాదం అది ఒక రకంగా, పిల్లలు లేరా అంటే అది వినడానికి కొంచెం
ఆ కుమార్తెకి లేకపోతే ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకి కొంచెం వినడానికి కొంచెం బాధగా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గర్భము తెరవబడదంటే అది నిజమైన ఆశీర్వాదం కదండి. ఒక ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు 1 కోటి రూపాయల ఆస్తి కావాలా లేకపోతే ఒక కుమారుడు కావాలా అని అడిగితే ఆమె ఏమంటుంది, కుమారుడే కావాలని అంటది. ఎందుకు, గొడ్రాలు అని అందరితో అనిపించుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు కదా. ధనం కంటే కూడా బిడ్డలే గొప్ప. ధనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, పూట తిండి గతుంటే చాలు. చనిపోయిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్తాం మనకే తెలియదు, మన ఆస్తిపాస్తులు ఎక్కడికి వెళ్తాయి మనకే తెలియదు కదా. మన శరీరాన్ని సైతం మనం ఇక్కడ నుంచి ఏమి కూడా తీసుకెళ్ళలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి ఐశ్వర్యముల కంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. అదేంది అని అంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె కూర్చుందురు. దాని ముందు వాక్యం ఏమన్నదంటే, నీ నీ భార్య నీ ఒడిలో ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ కౌగిల్లో అన్నది ఇక్కడ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఉన్నది స్త్రీ. స్త్రీ అయినప్పటికీ కూడా స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. తన కుటుంబాన్ని కట్టుకోగలిగిన స్త్రీ ఈ ఆ యొక్క కుటుంబానికి ఎంతో ధన్యతగా నివసిస్తూ ఉంటుంది. ఆ కుటుంబాన్ని కట్టుకుందంటే ఆమె జీవితంలో అంతకంటే మేలు ఇంకేది లేదు. కాబట్టి మరి అక్క కూడా నేను అదే చెప్తా ఉన్నాను, మీ భర్తకి మీరు రాబోయే కాలంలో ఫలించు ద్రాక్ష వల్లి వల్ల ఉండాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. దాని తర్వాత ఏంది, గర్భఫలము. దేవుడు ఆ గర్భఫలము కూడా మీకు ఇచ్చి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని నేను ఆశపడతా ఉన్నాను. దాని తర్వాత మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఏ దొంగ కూడా ఎత్తుకెళ్లకుండా. దొంగ అని అంటే ఎవరు తెలుసా, అపవాది కదా. ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనం సంపాదించిన అంతా కూడా చిన్న సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా సంపాదిస్తూ ఉంటాము, అవి చిల్లు సంచిలో వేసినట్టుగా పోతూ ఉంటాయి. ఆ చిల్లు సంచి ఏంది అని అంటే, అది ఆర్థిక పరంగా వస్తుంది. అనారోగ్యం వచ్చిందంటే, సడన్గా అనారోగ్యం వచ్చిందంటే లక్షల రూపాయలు ఈరోజు హాస్పిటల్స్లో మనం ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జరగకుండా ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు ఖచ్చితంగా ఏ అనారోగ్యము నీ దరికి చేరకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు సంపాదించిన ప్రతిదీ కూడా నీవు నీ పిల్లలు మాత్రమే అనుభవిస్తారు. దాని తర్వాత మనం చివరిగా చూసుకుంటే, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం మంది యెరూషలేము క్షేమం కలుగుటను చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ప్రైజ్ లార్డ్. పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇవాళ రేపు చాలా మంది చాలా త్వరగా చనిపోతూ ఉంటారు కదండి. చాలా త్వరగా నన్ను అడిగితే, ఒకప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తే 30 సంవత్సరాలకే షుగర్ రావడం, బీపీ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమైపోతూ ఉంటుంది అంటే, 45-50 సంవత్సరాలు రాగానే మరణిస్తూ ఉంటారు. దాని తర్వాత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల పిల్లల్ని వాళ్ళు చూడగలుగుతున్నారా కదా. 45 ఇయర్స్లో చనిపోయాం అంటే మన పిల్లల్ని చూడటమే ఎక్కువ, మళ్ళీ ఆ పిల్లల్ని చూడటం అంటే కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది. అయితే దేవుని యొక్క లేఖన భాగంలో ఏమని సెలవిస్తుందంటే, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు అని అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆశీర్వదింపబడిన దానివి. ఎప్పుడు ఆశీర్వదింపబడిన దానివి, మన పిల్లల పిల్లల్ని చూసుకోవడంలో ఉన్నంత సంతోషము కోట్లు సంపాదించిన దాంట్లో కూడా ఉండదండి. దీర్ఘాయుష్మంతులుగా మనం ఉన్నప్పుడు ఆ సంతోషము మనకి ఏ ఆస్తిపాస్తులు కూడా మనకి ఇవ్వకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖన భాగాల్లో ఏమని సెలవిస్తుందంటే, ధనము సంపాదించడం కంటే, ఆస్తిపాస్తులు సంపాదించడం కంటే, ఆశీర్వాదం సంపాదించడం కంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండటం మేలు, వారి ఇరువురు మరి ఏకరీతిగా ఉండడము, ఏక శబ్దంతో వాళ్ళు మలకడం అనేది ఎంత గొప్పగా ఉంటూ ఉన్నది. అలాగే వారికి పిల్లలు అనేది దేవుడిచ్చే బహుమానము. దాని ముందు అధ్యాయంలో మనం చూస్తాం, 127వ అధ్యాయంలో ఏమని ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కదండి. ఆయన ఇచ్చే బహుమానం అది, ఆయన ఇస్తేనే కానీ మనం పొందుకోలేము అన్న సత్యాన్ని ఈరోజు మీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విధాలుగా మమ్మల్ని మనల్ని ఆశీర్వదించేది దేవుడు ఒక్కడే. మనము మన కుటుంబము సమాధానంతో ఉన్నదా, శాంతితో ఉన్నదా, నెమ్మదితో ఉన్నదా, అప్పుడు మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. ఈరోజు కోట్లు సంపాదించినా కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయి, ఏదో ఒక కోర్టు కేసులను, ఆ కేసులను, ఇవ్వని అమ్మని గొడవలని
జరుగుతానంటాయి. కానీ ఆస్తి పాస్తులు మనకు సంతోషాన్ని ఇవ్వవు, కానీ భర్త భార్య ఇద్దరు సంతోషంగా జీవించారంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదు. వారి ఇరువురికి పిల్లలు ఉన్నారంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం లేదు. ఆ నలుగురు ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని అన్నది ఉన్నారంటే అంతకంటే సంతోషం ఏదైనా ఉందా కదా. ఏ టెన్షన్ లేకుండా ఈ 5000 నోట్లకు పోతున్నాయంటే అది ఆశీర్వాదం. మన పిల్లల పిల్లల్ని మనం చూస్తున్నామంటే అదే ఆశీర్వాదం. మనం సంపాదించే ప్రతి రూపాయి మనం అనుభవించాలి, మన పిల్లలు అనుభవించాలి. కానీ ఏ దొంగ కూడా ఏ అపవాది కూడా వాటిని దోష విధముగా ఉండకూడదు. వడ్డీలకని వాటికని వీటికని కట్టేస్తూ ఉంటారు కదా. లాస్ట్కి చూస్తే జీతం నిన్న వచ్చిందనుకో జీతం ఈరోజు చేతిలో ఉండదు. కానీ ప్రతిదిన పిల్లడు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆ సంపాదించిన ఇది మరలొచ్చే జీతం వరకు ఇంకొక 5000 10000 దాచుకునేట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే కేవలం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే. కాబట్టి ఈ సమయంలో నేను సహోదరికి చెప్తా ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మిమ్మల్ని మీ భర్తను కాబోయే భర్తను దేవుడు బహుగా దీవిస్తాడు, ఫలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదములు సకల ఆశీర్వాదములకు ఆయనే కారణభూతుడు కనుక ఆ ఆశీర్వాదాలు దేవుడు మీ మీద మెండుగా కుమ్మరిస్తాడు అన్న సత్యాన్ని సాయంకాల సమయంలో మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించినదాక అందరికీ ప్రైజ్ రాడండి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆంటీ ప్రార్థన చేస్తారు. కలిసి చూచిన దేవానికి స్తోత్రం. ఆశించి ప్రార్థించిన రీతిగా ప్రభు ఈ రోజున ప్రభునైనా ప్రియంగా ప్రభు నమ్ము చేతనైనా మేము ఆ బిడ్డనినైనా సిద్ధపరచుండగా ఈ దయగల స్తంభ తోడించిన ప్రభు నీకు స్తోత్రం. నిజమేనైనా 8వ తారీఖు కుటుంబంగా ఆ బిడ్డని మీరు కట్టినందుకే నీకు స్తోత్రమునైనా. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఎందుకు భయభక్తులు కలిగి అంతేకాదు నీ జ్ఞానం పొందుకొని, ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తున్నదైనా జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకోవాలి ప్రభు. నీ జ్ఞానంతో ఆ బిడ్డ నింపండి అయ్యా నీకు స్తోత్రము. నిజమేనైనా ఏదున్నా ఏం లేకపోయినా నీ సమాధానము నీ ఆశీర్వాదం మాకు ఏదైతే అంత కూడా వ్యర్థమే. కాబట్టి నైనా నీ ఆశీర్వాదం మేము పొందాలంటే ప్రభు నైనా మేము ఫలించాలనైనా ప్రియంక నైనా సురేందర్లో తన కోగిట్లో ఫలించే బిడ్డగా ఆయుధపరచమని వేడుకుంటున్నాం. అంతేకాదు నైనా గర్భఫలం నుంచి బిడ్డను ఆశీర్వదించమునైనా తన చేతి పనిని స్థిరపరచము ప్రభు. నీకు వందనాలు. తన భోజనం బంధ చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉండటానికి తగిన కృపను అనుగ్రహించండి. అంతేకాదు నైనా ప్రభు ఆ సియోన్లో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు ప్రభు. నీకు వందనాలు. నీ ఆశీర్వాదం బిడ్డ మీద ఉండదు కాదని గొప్ప దేవ సర్వోన్నతుడా పరిశుద్ధుడా అని వందనాచరిస్తున్నాం. బిడ్డ జీవితంలో ఈ గడియలు ఈ శుభ కార్యాలు మీరు చేసిన విధానం బట్టి నీకు వందనాచరించుకుంటున్నామైనా. పరిశుద్ధ వివాహంలో బిడ్డ జతపరించేంత వరకు కూడా నీ ప్రత్యేకమైన కృపగలస్థానికి బిడ్డను అప్పచెప్పుకుంటున్నాం. నీ సహాయం కోరుకుంటున్నామైనా తండ్రి. వధువుగా బిడ్డ సిద్ధపడుచుండగానైనా మా పెళ్లి కుమారుని ఎదుర్కొనేటట్టుగా ప్రభువ మేమందరం కూడా ఆత్మీయంగా త్వరగా రానున్నావు నువ్వు ప్రభువ యేసు ప్రభువ. మీరు పెళ్లి కుమారుగా రానున్నారు కాబట్టి మేము వధువుగా సంఘంగా మేము సిద్ధపడటానికి దైవ కృప అందరికీ కూడా దయచేయండి. వేరే ఎవరు సిద్ధపడతారండి ప్రభువ? నీ రక్తంలో ఎవరైతే కడుగబడతారో వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడతారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మీ రక్తంలో కడిగి నేను నిజమైన వధువు సంఘంగా మమ్మల్ని తీర్చిదిద్ది రాబోతున్న పెళ్లి కుమారుని మేమందరం ఎదుర్కొనే తగ్గిన కృప అందరికీ కూడా దయచేయమని నీ కృపగల ప్రియకర అప్పచెప్పుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ చెప్పబడిన వాక్యం విన్న వారిలో నీ పరిశుద్ధాత్మకార్యం జరిగించండి. మీ దాసు ఇంట్లో మీ సేవలో బలంగా వాడుకోండి. యోగనస్తుడుగా ఉన్నప్పుడే మీరు పిలిచినారు ప్రభువా. మీ చిత్తానుసారంగా బిడ్డను నడిపించి మైం పొందమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సహవాసము సహకారము ఇప్పుడును మనకును ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడయండి నడిపించునుగాక. ఆశీర్వాదం నీ సత్యవాదము ఈమీగా కుమరించుము దేవా కుమార మృమవశ కుమరించు
సుందరం